అనంతపురం జిల్లా కేంద్రంలో టీడీపీ అధినేత అరెస్టు ఖండిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఆయన దీక్షా శిబిరానికి వెళ్ళి రాష్ట్ర ఎస్సీసెల్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న దీక్షలో వారిని కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రజాస్వామ్యంను కూని చేస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అటు దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నాయని, అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజా గొంతును నొక్కడమేనని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను అటు దేశ ప్రజలు ఇటు రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి శాశ్వతంగా లేకుండా చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక అరాచక పాలన, ఈ నిరంకుశ పాలన, అరాచక పాలనకు చరమగీతం పలక ఇది ఒక రాజకీయ పార్టీల పరంగా పలకాల్సే కన్నా ప్రజలే దీనికి చరమగీత పడాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదో పార్టీలను గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో నాయకులు ఇంతవరకు ప్రయత్నించారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రజల గొంతులు నొక్కే ఈ నిరంకుశ పాలన అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఒక అరాచకమైన పాలన, నియంత్రిత ధోరణి, అంటే ఇంకెవడూ ప్రశ్నించకూడదు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపకుండా ప్రతి ఎవరైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసు పెట్టే లోపల వేయటం. ఇటువంటి ఇంతవరకు ఒక 14 సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక 14 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి దాదాపు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రజా జీవితం గడిపి ప్రజల సేవ చేసిన అటువంటి వ్యక్తిని కనీసం ఎటువంటి నిరాధారమైన ఆరోపణల మీద అరెస్ట్ చేసి లోపలేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఆధారాలు చూపి ఏదన్నా చట్టానికి అందరూ సమానులే, ఆధారాలు చూపించి అరెస్ట్ చేయండి, అతను నిజంగా తప్పు చేసిన తగిన శిక్షించండి, అంతేకాని నిరాధారమైన ఆరోపణలు ఒక 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం ప్రజల సేవ చేసి 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిని ఎటువంటి ఆధారాలు లేకోకుండా నిరాధారంగా కోరిక ఇప్పటికి దాదాపు 30 రోజులు అయింది అరెస్ట్ చేసి, ఇంతవరకు ఆధారాలు ఇదిగో అదిగో అని చెప్తున్నారు, కానీ సరైన ఆధారాలు ఇంతవరకు కోర్టుకు సమర్పించాయంటే ఆ కేసు ఎంత మటుకు ఇది ప్రశ్నించే ప్రజలు ప్రశ్న ప్రజల తరఫున అందరికీ ఇంకా ఉన్న ఏకైక వాయిస్ చంద్రబాబు గారు గదిగుడు లోపలేస్తే ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేము చేసే అరాచకాలకు అడ్డు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో నిర్బంధించడం జరిగిందని మేము ఉద్దేశాం. ఈ యొక్క అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటు దేశంలో అట్లే జరుగుతుంది, మోదీ గారు కూడా అనవసరంగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అటువంటి సంబంధం లేకోకుండా కానీ ఆధారాలు లేకోకుండా ఈడీ సిబిఐ అతను జేబు సంస్థలు అయిపోయినాయి. అటు మోదీ అండలేని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదని మేము భావిస్తున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు, ఇంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా ఇచ్చిన పాపాన పోలేదు అట్లా సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇదన్నీ మోడీకి అనుసరణలోనే ఇటు జగన్ గారు తన స్థాయికి మించి తను చేసిన అక్రమాలను ప్రశ్నించకూడదు, మేము చేసేది రైట్ అన్నట్టు చంద్రబాబుని ఎదురు ఖండిస్తున్నాము. ఎటువంటి ఇది తీవ్రంగా ప్రశ్నించి ప్రజలు కూడా దాన్ని ఓడించి ఈసారి నాయకత్వం ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి